సామాన్య ప్రజలకు ఓటు హక్కు వజ్రాయుధమని డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా వెర్దొడ్డి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అల్వాల గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ గుర్రప్ప గారి చంద్రంలో రెవెన్యూ సిబ్బంది షాల్వాతో సన్మానించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకుడు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. మొబైల్ ఫోన్ ద్వారా ఓటు నమోదుతో పాటు ఓటర్ కార్డును తీసుకునే అవకాశం ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, కొండలరెడ్డి, విఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది రాజు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఓటర్ దినోత్సవం, జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మరి మన గ్రామంలో ఉన్నటువంటి మా కార్యాలయ సిబ్బంది మరియు మా బిఎల్ఓలు, తర్వాత మన ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా ఈ కోవిడ్ సందర్భంగా పిల్లలను పార్టిసిపేట్ చేయలేదు. అయితే మేము మన ఓటర్ దినోత్సవం, జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మరి మన గ్రామంలో ఉన్నటువంటి మా కార్యాలయ సిబ్బంది మరియు మా బిఎల్ఓలు, తర్వాత మన ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా ఈ కోవిడ్ సందర్భంగా పిల్లలను పార్టిసిపేట్ చేయలేదు. అయితే మేమందరం కలిసి ఈ జాతీయ ఓటర్ దినోత్సవం మీద మరి ర్యాలీగా వెళ్ళి మా డిప్యూటీ తహసీల్దార్ రాజరెడ్డి సార్ గారి సమక్షంలో మరి సన్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ సన్మానంకు విచ్చేసినటువంటి మా కార్యాలయ సిబ్బంది, మా బిఎల్ఓలు, ప్రజాప్రతినిధులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఈరోజు 11వ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు నిండి ఉన్న వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని మరియు ఈరోజు సిటిజన్